చెప్పదమ్మా. ఇల్లు నాకు లేదు. ఇల్లు కట్టుకుంటాను. ఏ ఊరుమ్మా? బిలం. భిల్వంపల్లిలో మీకు పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చిన ఇల్లు కావాలి కదా? ఇది ఎవరిదిమ్మా? నీకు ఇచ్చినారు, కోళ్ళకి ఇచ్చినారా? నువ్వు కొద్దిగా ఆగుమా, ఇది రెండో విడతలో ఉంది. రెండో విడతలో నేను ఇల్లు మంజూరు చేస్తాను. సరే పెద్దమ్మా. అదేందిమ్మా? ఇన్ని పేపర్లు ఏంది? ఏ ఊరు? ఏం సమస్య? భూమి పూర్వం పట్ట సార్. అది నాకు 2 ఎకరాలు ఉంది, మిగిలినది ఎవరెవరు కబ్జా చేస్తారు? ఎవరు కబ్జా చేసినారు పూర్వ పట్ట అంటే? పేపర్లు ఎవరి మీద ఉన్నాయి? వచ్చినావు కదా నా దగ్గర, చెప్పినాం కదా విషయం. ఏమైంది? సివిల్. అదే ఏం కోర్టుకి ఏం సమస్య? ఇప్పుడు అతనికి నీ కోర్టులో వాళ్ళు ఆర్డర్ ఇచ్చిండే కాపీ చూపి. ఏం పేరు నీ పేరు? నరసింహం. ఏం జరిగింది నరసింహులు? ఈ నరసింహులు ఏం జరిగింది నరసింహులు చెప్పు. మొత్తం భూమి మార్చారు, వేరే వాళ్ళు అంత ఉన్నారని సార్ దగ్గర పోతే సారి కోర్టు. బిల్లు నాగప్ప ఎవరు? మా తాత. మీ తాత వారసుడు బిల్లు నరసింహులు రామప్ప వారసులు. 2వ సూచికలో దాని మేరకు సబ్రేష్ జారీ చేసిన ఈసీ పరిశీలి ఎటువంటి ఎంట్రీలు నమోదు కాదు, కానీ సర్వే నెంబర్ గవర్నమెంట్లో డైక్లాట్ మరియు పట్టాభూమి నమోదు అయినందున కోర్టును పరిష్కరించవలసిందిగా కోరుతుంది. ఏం జరిగింది చెప్పండి. ఇద్దరి మధ్య డిస్ప్యూట్ ఉంది సార్. మన అసైన్మెంట్ ల్యాండ్, సివిల్ ప్రైవేట్ ల్యాండ్. ప్రైవేట్ ల్యాండా చెప్పు సార్? అది పట్టాలండి సార్. వీళ్ళ తాత పేరుతో డైక్లాట్ ఉంది సార్. 1933లో రిజిస్టర్ అయింది సార్. ఎవరికి అయింది? వేరే వాళ్ళ. ఈయనకు వచ్చేసి 1956 నుంచి మాన్యువల్ వేసి ఇచ్చినా సార్. దాంట్లో నీళ్ళు అని వచ్చింది. నీళ్ళు అని వచ్చింది మాదే భూమి అని తన అబ్జెక్షన్ సార్. సార్ 1933లో వాళ్ళ తాత వేరే వాళ్ళకి అమ్మినాడు. రామప్ప అని నరసప్ప సార్. నరసప్ప వీళ్ళకి సంబంధించిన అమ్మినారని చేసినారు సార్. అది కానీ 2015లో ఎటువంటి ఆధారాలు లేకుండా బుక్కులు చేపించుకున్నారు సార్. వాళ్ళు అంటే అమ్మిన పేపర్లు ఏమైనా చూపించినారా? ఇదిగో సార్, ఇది ఇదే సార్, ఇదే వాళ్ళు ఇచ్చింది. ఇది దీంట్లో ఈసీలో కూడా ఇప్పుడు కోర్టుకి వేసుకున్నావా? అంతే, కోర్టుకి వేసుకోవాల్సిందే. వీళ్ళు చేయలేరు, ప్రైవేట్ భూమి కదా. సరేనా, గవర్నమెంట్ భూమి అయితే మేము పంచేటప్పుడు ఏది ఎట్లా పోయింది, ఏమి ఇచ్చినారని దాంట్లో చూసుకుంటాము. 10 ఇయర్లో చూసుకొని చేస్తాము. లేదు అనుకుంటే మీరు దాని మీద కోర్టుకు పోయి చేసుకోవాల్సిందే. సరేనా. మళ్ళీ ఇట్లా పోయి ఇట్లా రావాలా? ఊర్లో వర్షం పడిందేనా? ఇంతే ఇంతే ఇట్లేనా? శనికే వేస్తున్నారా? మళ్ళీ ఇట్లా పోవాలా? ఆ ఇండ్ల అడ్డం కట్టినారా? ఎందుకు కట్టించినారయ్యా?